नमस्ते, वेलकम टू संडे फंडे। ఒక్క పదం గూగులే మూర్చపోయేలా మన లీడర్లు అటు తిప్పి ఇటు తిప్పి గూగుల్ అంకుల్ను అడగమనండి. గూగుల్ తల్లిని ఇప్పుడే అడిగినా అంటూ తమ పాండిత్వాన్ని అంతా చూపి నవ్వులు పూయిస్తున్నారు. ఏపీ రాజకీయాలపై ఓ ఫన్నీ మీమ్ చూసేయండి. అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే. మంచి పద్ధతి కాదా ఇది? అంటే కొడుకు అని. తప్పు, ఆ తప్పు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఎవరికైనా అమ్మ ఒక్కతే. చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్న మాటలు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పోసడికే అని చాలా స్పష్టంగా గూగుల్లో ఏమని ఉందంటే, ఏముంది సడ్ ఈకే. నువ్వేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? ఓ సడ్ ఈకే అంటే సర్ ఆర్ యు వెల్. ఏంటి బాబా ఇంకోసారి అన్న? ఓ సడ్ ఈకే అంటే సర్ ఆర్ యు వెల్. ఎవరైనా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఏమండి బాగున్నారా అని. అంతే, దాని మీనింగ్ అయితే అది చెప్పబోయ్. అది మూత మూసినదరా? ఏమండి బాగున్నారా అని. అంతే, దాని మీనింగ్ అయితే అది. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. సో వాళ్ళు మాట్లాడితే తప్పు కాదు. ఎప్పుడు పెద్దోళ్ళు మన మంచి గురించి ఆలోచిస్తారు. మీ ఒక పదం బోస్ డీకే అన్నాడు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. నన్ను ఎత్తుకే, నేను నాకు తెలియదు అన్ని. గూగుల్ ఎటు తిప్పి అటు తిప్పి ఎత్తికితే రావణుడికి తెలివి పది తలల్లో ఉంటే ఆ పది తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. అమ్మాయికి పుట్టినోడు అని ఉంది దాంట్లో. ఉంటది ఉంటది, అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది. నీకు అమ్మాయికి పుట్టినోడు అది దాని అర్థం. ఎవరు చెప్పింది నీకు? గూగుల్ అంకుల్ అడగమనండి. నేనేం పాపం చేశాను, నాకేంది కష్టం వచ్చా? గూగుల్ అంకుల్ అడగమనండి. ఇంకాసేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. విడాతలకి 16 అర్థాలు ఉన్నటువంటిది బోస్ డీకే అనేటువంటిది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బోస్ డీకే అనేటువంటిది గుజరాత్ లో గ్రామం. ఆ గ్రామానికి చెందిన వాళ్ళని అమాయకులుగా గుర్తిస్తూ బ్రిటిష్ కాలంలో బోస్ డీకే అనేటువంటి పిలిచే సాంప్రదాయం ఉంది అనేటువంటిది ఒక భాష అని చెప్తున్నారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? నీ పేరేంట్రా? నా పేరా బోస్ డీకే? పేరు అడిగితే బోస్ డీకే అని తిడతావురా? రే నా టొలు చేస్తా, చెప్పా. నా పేరు బోస్ అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోస్ డీకే కదేటండి. మీరు బాగున్నారా అని అడిగేటువంటి భాష్యం మరొకటి చెప్తున్నారు. వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేటువంటిది సామాన్యుడికి అర్థం కావాల్సినటువంటి పరిస్థితి. బోస్ డీకే అనే సామాన్యుడి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రాజకీయ నాయకులు జనం మధ్యలోకి వెళ్ళినప్పుడు వీరావేశపడతారు. అభిమానుల సమక్షంలో వారు చేసే శపథాలకు అంతుండదు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియో మీకోసం. అటు చూడు, గర్వంగా చెప్తున్నా. చెప్పు సార్. 1900 ఈ మూడు ఒకటే కదరా? ఈ మూడు కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పు. 1980 తర్వాత నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పురిలో ఎన్ని తెలివితేటలున్నాయో. తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరిలో ఎగరలేదు సార్. అయ్యో అయ్యో అయ్యో. 2024 నాటికి ఒక కానుక. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఒక కానుకగా మంగళ పెద్ద మెజార్ కొంచెం తెలుగులో చెప్పవా? ఒక కానుకగా మంగళ పెద్ద మెజార్టీ గెలిపించి మీకిస్తాం. పాప అని అడిగే దానికి తప్పే ఉందా? ఏం తప్పు లేదు సార్. ఎందుకంటే లేదా తప్పు లేదు సార్. గెలిపించి మీకిస్తాం.
అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారేమో, జాగ్రత్త. రియాక్షన్ చూడేలా ఉంటుందో. గోవింద హరి గోవింద అంటూ తెలంగాణలో ఓ వీడియో మస్తు వైరల్ గా మారింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు సోషల్ మీడియాలో దాన్ని గిర్రున తిప్పుతున్నారు. సీరియస్ గా కాదు, సరదాగా కోసమే ఈ వీడియో మీరు చూసేయండి. నేను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్, అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనే, వట్టిపోయేందుకు ఆగు, ఉండవా, ఏ ఆగు, నీ ఎందుక బాధ నాకు అర్థంగా మంచి గినక ఏ ఆగవా అని చెల్లి పాడు. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయినావాను, జర ఆగాడు. నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడు, ఏది మనసున పట్టాలి? ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా, చెప్తే అర్థమవుతుంది. కానీ నవ్వుతున్నా నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటా మనకు ఏ నీకు తెలియదు లేదు మన లేను నీ తప్పుడు చేయకపోను. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టునది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ్య చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో అయ్యే నంబరు 2 4 6 8. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయమేస్తుంది. నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. అక్కడికి రావు సార్. సార్ అర్థమైంది సార్, మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, కేసీఆర్ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. యూనివర్సల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ గా పంచులు వేస్తే ఆ కిక్ ఫన్ వేరేగా ఉంటుంది. ఆ పంచుల మీద ఓ మేం వస్తే అదర్స్ కదూ, ఇక నవ్వేయండి. అమ్మాయి పేరేంటి? కీర్తిక సార్. హాయ్ సార్, ఐఎమ్ కీర్తిక ఫ్రమ్ న్యూ ఢిల్లీ. హాయ్. హాయ్ మేడం, ఐఎమ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూర్. ఇంతా ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? Sir, you are not only from Mugulthur, sir, you are a universal star. Bahubali and my family is just crazy that I'm meeting you today, sir. I mean, kya action, sir. Kya expression, sir. I mean, I'm just so happy. Gap you, ra. Gap you. Thank you, thank you. That I'm here today. Madam, I'm going to talk to you in the hospital. I'm going to talk to you in the hospital. I'm going to talk to you in the hospital. I'm నేను ఆకాష్, రొమాంటిక్ ఫిల్మ్, ఎక్సైటెడా? వెరీ ఎక్సైటెడ్ సార్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐ కెనాట్ టెల్ యూ, కాంట్ వెయిట్ ఫర్ ఇట్ టు రిలీజ్ ఇన్ ది థియేటర్. ఓ మై గాడ్, ఐ వాంట్ టు జస్ట్ సిట్ విత్ ద ఆడియన్స్. సీటీ బజానా హై, బల్లే బల్లే చక్ దే ఫట్టే సార్. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐ కెనాట్ టెల్ యూ. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు, మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా, మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. Oh my god, I want to just sit with the audience. CT bajana hai, balle balle chak de fatte sir. I am so excited, I cannot tell. Baga excitement feel avutundi. And madam CT antundi full mass adi unda cinema lo. Avun sir. Masala film sir. Dalinga neeku elanti roles cheyalundi next? Adi idane em led ankol, budget nu batti. Dalinga naku mee bujjigadi cinema pitch idali. ఎందుకు నువ్వు చిన్నప్పుడు యాక్టింగ్ చేశావు? ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసుంటారు. నాకు అసలు చాలా ఇష్టం, ఎన్నిసార్లు చూసినా కూడా తెలియదు. ఎన్నిసార్లు చూసావా? సరే ఒక డైలాగ్ చెప్పు. అంటే అది డైలాగ్ మీ ముందు కూర్చొని మీ డేలో మిమ్మల్ని చూసి చెప్పడం ఓవర్ యాక్షన్ అయిపోద్ది. మీరు ఎవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్ సార్. అండ్ షీఈస్ అ వెరీ గుడ్ సింగర్. కెన్ యూ సింగ్ ఫర్ అస్? సార్ ఐ యామ్ షై. చిచ్చి మీరు సిగ్గుపడకండి,
చచ్చిపోవాలనిపిస్తుంది. సార్ ఏమ బాత్రూమ్ సింగర్ సార్. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడే. ఏంటండి దబాయిస్తారు? మేమెవరూ లేవు, డార్లింగ్ కూడా లేడు. ఎడాలి మీరు ఉన్నారా? ఎవరు అడిగాడు రా నిన్ను? ఆ పిల్ల బాత్రూమ్ నేనెందుకు ఉంటానరా? అయ్య బాబు ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. నేను కూడా లేను. అలా అయితే హ్యాపీనే. గజాల, ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. నువ్వు పాడే. ఓకే ఓకే ఓకే. నవల కాదే నువ్వు దూరం అవకే ఊపిరాగిపోది నవల కాదే. పోనీ సాను జావు పో. నువ్వు లేకపోతే బ్రతకలేను లే. నిన్నే నా మనసుతో ఇప్పుడే చూసాను, అప్పుడే నీ మనసుతో ముడివేసుకున్నానే. థాంక్స్ యు. ఫెంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ. తెలంగాణ ఏపీ రాజకీయాల్లో లేటెస్ట్ ట్రెండ్, నేను నీ ఊరికొస్తా నీ ఇంటికొస్తా అని ఒక లీడర్ అంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, కలిసిందానరా అంటూ మరో లీడర్ బాంబు పేల్చాడు. రెండు పక్షాల డైలాగులు ఇప్పుడు తెలుగునాట బర్నింగ్ ఇష్యూగా మారాయి. దీని మీద ఓ వీడియో మీకోసం. నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రం కూడా వస్తా ఉన్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సార్, మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి. ఇక్కడ కూడా ప్రారంభించండి. మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి. ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్నాం మేము. ముందు నుంచి అదే అంటున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. కలిసి ఉన్నాం ఎస్ కేసీఆర్ గారు ఆహ్వానిస్తున్నాం. తీర్మానం చేసేయండి, రెండు రాష్ట్రాలు కలిపేసి మళ్ళీ కంబైన్ స్టేట్గా ఉండిపోదాం. కంబైన్ స్టేట్గా ఉండిపోదాం. చూసారు కదా, వచ్చే వారం మరిన్ని సరదా వీడియోలతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ సండే.